హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ ఈ రోజు అయితే టేస్టీగా గులాబ్ జామున్ చూపిస్తా ఉన్నాను టిప్స్ తో అయితే చూపిస్తా ఉన్నానండి మీరు కూడా ఈ మెజర్మెంట్ తో ఈ టిప్స్ తో ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ గా వస్తుంది జామున్ అయితే క్రాక్ లేకుండా పగలకుండా ఉంటుంది పిండి కూడా ఉండలు కట్టుకోకుండా ఉంటుంది ముందుగా అయితే ఒక బౌల్ ఎత్తుకొని మూడు కప్ అయితే నేను జామున్ పౌడర్ ఎత్తుకుంటా ఉన్నాను మనకి ఎంత కాలంలో మెజర్మెంట్ కరెక్ట్ గా ఫస్ట్ అయితే దీని పక్క ఉంచుకొని మీరు ఎంటీఆర్ కానీ జిఆర్బి కానీ ఎత్తుకొని వచ్చును నేనైతే ఎంటిఆర్ ఇక్కడ పౌడర్ మనము వచ్చి గులాబ్ జామున్ ఎంత ఎత్తుకుంటా ఉన్నానో దాని క్వాంటిటీతో పైన వచ్చి మనము షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకునేది మూడు కప్కి వచ్చి మనము ఆరు కప్ అయితే నేను వాటర్ వేసుకుంటా ఉన్నాను మీరు ఏడు కప్ వేసుకుంటే కొంచెం ఎక్కువగా అవుతుంది నేనైతే ఆరు కప్ వేసుకొని దీన్ని ఉడికించుకుంటా ఉన్నానండి ఆరు కప్ వాటర్కి వచ్చి నేను టూ అండ్ హాఫ్ కప్ వచ్చి షుగర్ వేసుకుంటా ఉన్నాను కావాలంటే మీకు ఎక్కువగా షుగర్ కావాలంటే త్రీ కప్ వేసుకుని వచ్చును ఇదైతే పర్ఫెక్ట్గా ఉందండి షుగర్ అయితే ఫస్ట్ రెండు కప్ వచ్చి షుగర్ వచ్చి నేను వాటర్లో వేసుకుంటా ఉన్నాను ఒక హాఫ్ కప్ వచ్చి మిక్సీ జార్లో వేసుకొని ఐదు నుంచి ఆరు ఏలక్కాయలు వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకుంటా ఉన్నాను ఇలా బ్లెండ్ చేసే దానివల్ల ఏలక్క పౌడర్ ఉంటే వేసుకొని వచ్చు నేను ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకొని వేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా షుగర్ సిరప్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి ఇంకా చాలాను ఉడికిపిస్తే కూడా అది బాగుండలేదు షుగర్ సిరప్ కొంచెము లైట్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా జామున్కి అయితే ఒక కప్ వచ్చి పాలెత్తుకొని బాగా పిసుకోనాలండి ఉండలు లేకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా పిసుకోనాలా అప్పుడుదా కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే గట్టిగా పిసుకుంటామంటే పిసుకే తప్పుడే అది క్రాక్ విడిసేస్తుంది ఇలా పిసికిన ఇంకా ఒక స్పూన్ వచ్చి మైదా పిండి ఒక స్పూన్ వచ్చి కాన్ ఫ్లోర్ నన్ను ఇది వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఈ ఒక పౌడర్ వేసే దానివల్ల ఫ్లోర్ ఉంటే మైదా పిండి దానివల్ల క్రాక్స్ వచ్చలేదండి దానివల్ల పగలేదు జామున్ కూడా ఒక రెండు స్పూన్లు వచ్చి నెయ్యి వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలా ఎంత సాఫ్ట్గా అయితే అంత సాఫ్ట్గా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఊరితే చాలండి బాగా వస్తుంది జామున్ అయితే ఇంకా నేనైతే వేరే బౌల్కి వేసుకొని ఒక ప్లేట్ మూసి పెడతా ఉన్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చాలు ఇంకా అయితే షుగర్ సిరప్ అయితే రెడీ అయిందేమో చూస్తాం రండి షుగర్ సిరప్ అయితే ఇంతవరకు రెడీ అయితే చాలు అండి దీనికి కావాలంటే కొంచెంగా మీరు కలర్ ప్రాబ్ కలర్ పౌడర్ కూడా వేసుకునొచ్చును బాగుంటుంది కానీ నేను ఏమీ యూజ్ చేస్తలేదు ఇంకా షుగర్ సిరప్ అయితే ఇలా రెడీ అయింది దీనికి కావాలంటే కొంచెంగా లెమన్ వేసుకుంటే షుగర్ సిరప్ వచ్చి గట్టిగా అయ్యేలేదండి ఇప్పుడైతే బాల్ ఎలా చేసుకుని అలా జామూన్కి అనేది నేను చూపిస్తాను ముందుగా అయితే మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే జామున్ చిన్న చిన్నగా వేసుకునేదండి అన్నీ అంతే ఒకే సైజ్ వస్తుంది అంతే ఒకేసారి మనకి ఎలా కావాలో అలా వేసుకునేస్తే బాల్ చేసేదానికి ఈజీగా ఉంటుంది ఒక్కొక్కటిగా పీకి పీకి బాల్ చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది సైజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేలేదు మనకి ఏ సైజు కావాలి ఆ సైజు ఇలా వేసుకొనేసి మనము ఉండలు చేసేదానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడైతే నేను ఇలా ప్లేట్లో మనకి ఏ సైజ్ కావాలి ఆ సైజ్ వేసుకొని ఇప్పుడైతే ఒక చేతికి అయితే కొంచెంగా నెయ్యి కానీ నూనె వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని ఇలా సెంటర్లో ప్రెస్ చేసి మనము బాగా ప్రెస్ చేసి అని ఇంకా ఇలా అమ్మికి మనము బాల్ చేసామంటే మనకి క్రాక్స్ రాదండి జామున్ అయితే ఇలా ఎంత ప్రెస్ చేసి మనం ఉండలు చేస్తామో మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా చూసేదానికి బాగుంటుందండి అన్ని బాల్ ఒకే సైజ్లా ఉంటుంది ఇప్పుడైతే నేను చూడండి ఈ రకంగా చేసుకోండాను అన్నీ అయితే నేను చేసుకోండి మీకైతే చూపిస్తాను చూడండి ఎప్పుడైతే చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది అన్నీ అయితే ఒకే సైజు ఉంది ఇంకా గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుంటాను నూనె అయితే కొంచెం ఎక్కువగా ఉంటుందండి పర్ఫెక్ట్ కోసం జామున్ అయితే జామున్ వేసినా ఇంకా నూనెలో తేలి అప్పుడు అప్పుడుదా కరెక్ట్గా ఉంటుంది నూనె తక్కువ ఉంటే కూడా జామును క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా నూనె బాగా హీట్ అయినా ఇంకా కొంచెం ఫాస్ట్గా పెట్టుకొని అన్ని సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇడుస్తూ ఉండాలండి అది ఇడిచింది అయినా ఇంకా దాన్ని కదిలిపికూడదు అవన్ కమి పైన తేలుతుంది ఇప్పుడైతే అబద్ధి తేలాలండి మనం కదిలిపీకుండా ఉండాలా ఇలా తేలినప్పుడు సిమ్లో పెట్టుకొని కాంచుకోనాలా ఎందుకంటే సిమ్లో పెట్టి కాంచితే లోగా బాగా ఉడుకుతుంది ఫాస్ట్గా పెడితే అది కలర్ పైన చేంజ్ అయిపోయి లోగా బాగా ఉడికే లేదండి ఇంకా ఇప్పుడైతే చూడండి నాకైతే ఈ కలర్ అయితే ఓకే మీరు ఇంకా కొంచెం మాడినట్లు కాల్చుకోనాలంటే మీరు కొంచెం మాడిపించి కాల్చుకొనవచ్చును ఇంకా ఇది జామున్ అయితే ఇలా కాల్చింది అన్ని ఇంకా ఒక ప్లేట్కి వేసుకొని షుగర్ పాకం వచ్చి కొంచెం చల్లారిని ఇంకా దాంట్లో వేసుకోవాలని అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మిగిలినవి కూడా ఇలా కాల్చుకుంటా ఉన్నాను ఎప్పుడు చూడండి అన్నీ ఒకే సైజులో ఎంత బాగా వచ్చింది ఇప్పుడు షుగర్ సిరప్లో వేసుకుంటా ఉన్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే బాగా ఊరుతుంది ఎంతే అండి నా వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి